క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి ఏవైతే ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూస్తున్నామో ఇప్పుడు 11th వీడియో చూద్దామండి. ఓకే, ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ప్లేలిస్ట్లో కెమిస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి, 10 వీడియోస్, అవి కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి. అలాగే ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా ఉన్నాయి, మీరు మన ఛానల్ని చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో ఏది కాల్షియం కార్బోనేట్ యొక్క ఒక రూపం కాదు అనేసి అడగడం జరిగింది. ఓకే, క్రింది వాటిలో ఏది కాల్షియం కార్బోనేట్ యొక్క ఒక రూపం కాదు? ఫస్ట్ వన్ గ్రానైట్, సెకండ్ వన్ స్నోపరాయి, థర్డ్ వన్ శుద్ధ, దాన్ని ఏమంటారంటే చాక్ అంటారు అనమాట. అదేవిధంగా ఫోర్త్ వన్ పాలరాయి, దాన్నే మార్బల్ అంటారు. ఓకే అండి, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ గ్రానైట్. ఓకే, క్రింది వాటిలో ఏది కాల్షియం కార్బోనేట్ యొక్క ఒక రూపం కాదంటే గ్రానైట్ అనేది ఓకే కాల్షియం కార్బోనేట్కి సంబంధించింది కాదు. ఓకేనా, ఈ సున్నపురాయి అంటే మనము సున్నపురాయిని ఏమంటాము, సున్నపురాయినే కాల్షియం కార్బోనేట్ అంటాము ఓకే సైంటిఫిక్గా. అదేవిధంగా ఈ శుద్ధ అని చాక్, ఓకే చాక్ అంటే మనము బోర్డ్స్ పైన బ్లాక్ బోర్డ్ పైన ఏదైతే రాస్తా అంటామో వైట్ చాక్ పీస్ ఉంటుంది కదా, అది ఏదంటే కనుక ఈ సున్నపురాయితోనే కాల్షియం కార్బోనేట్తోనే తయారు చేస్తారనమాట. అదేవిధంగా ఈ పాలరాయి అనేది కూడా ఎట్లా ఉంటుందంటే వైట్గా ఉంటుంది, ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది. దేంతో పోలిస్తే ఈ గ్రానైట్ ఉంది కదా, ఈ గ్రానైట్తో పోలిస్తే ఈ పాలరాయి అనేది కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఈ గ్రానైట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనము ఇంట్లో వంట రూమ్లో కొద్దిగా ఏదో కలర్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడ ఈ గ్రానైట్ అనే దాన్ని ఉపయోగిస్తారనమాట. ఓకే, ఈ మార్బల్ అనేది ఇంట్లో ఎక్కువ చల్లదనం కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారండి. కాకపోతే మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సున్నపురాయి అనేది కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే పొడిబడి అవుతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాక్ అది శుద్ధ అంటే చాక్ పీసు, దీన్ని కూడా కొద్దిగా ప్రెస్ చేసినట్టు పొడిపొడిగా అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఈ గ్రానైట్తో పోలిస్తే ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాంది ఏది అంటే కాల్షియం కార్బోనేట్ యొక్క రూపం కానిది ఏమంటే గ్రానైట్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ లోహాన్ని కత్తితో సులభంగా కొయ్యవచ్చు? ఓకే, ఇక్కడ కింద వచ్చేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కింద ఒక లోహాన్ని కత్తితో కట్ చేయవచ్చు అనేసి చెప్పాడు. ఫస్ట్ వన్ వచ్చేసి సీసము, దాన్ని వచ్చి లెడ్ అంటారు, తెలిసిందే. సెకండ్ వన్ పొటాషియం, థర్డ్ వన్ అల్యూమినియం, ఫోర్త్ వన్ సెలీనియం. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి లెడ్ అంటే మనకు తెలుసు కొద్దిగా గట్టిగా ఉంటుంది అనేసి. అదేవిధంగా మనం రెగ్యులర్గా మన ఇండల్లో చూస్తూ ఉండేది అల్యూమినియం కూడా, అల్యూమినియం పాత్రలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఏది గట్టిగా ఉంటుంది, దీన్ని అయితే కత్తితో కానీ మనం కట్ చేయాలంటే చేయలేము. ఇంకా ఆప్షన్స్ ఈ రెండిట్లోనో ఏదో ఒకటి ఉంది, ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళాలి మనకు తెలియనప్పుడు, ఈ రెండిట్లోనో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను క్వశ్చన్. కత్తితో సులభంగా కొయ్యి కింద వాటిలో ఏ లోహాన్ని కొయ్యవచ్చు? ఓకే అండి, ఈ రెండిట్లోనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ విధంగా ఎలిమినేషన్ చేసుకుంటే వెళ్ళాలి. దీని కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పొటాషియం. ఏదైతే ఉంది ఈ పొటాషియం అనే ఈ లోహము కత్తితో మనం కట్ చేయవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. క్రింది చక్కెరలను వాటి తీపిదనము ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్చండి. ఓకే, అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి కిందకి రావడం అనమాట. ఇప్పుడు 100, ఓకే ఒక 19, 18, ఇట్లా పైనుంచి కిందికి రావ ఇది రావడము అవరోహణ క్రమం అనమాట. అంటే స్టార్టింగ్ ఉండేది ఎక్కువ వాల్యూ ఉంటుంది అనేసి అర్థం అనమాట. ఓకే, క్రింది చక్కెరలను వాటి తీపిదనం ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్చండి. ఓకే, మీకు కరెక్ట్ ఆప్షన్ ఇది దాట్ ఆప్షన్ చెప్పేస్తా కన్ఫ్యూజన్ కాకుండా, సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకే, ఎక్కువ తీపిదనం ఉండేది ఏమంటే ఫ్రక్టోజ్ అనమాట. ఓకే, ఈ ఫ్రక్టోజ్ అనేది ఎక్కువ స్వీట్నెస్ను కలిగి ఉంటుంది. తర్వాత ఏదుంటుందంటే సుక్రోజ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది గ్లూకోజు, తర్వాత మాల్టోజు. ఇది ఆర్డర్ అనమాట వాడు ఇచ్చిన వాటిలో. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎక్కువ స్వీటెస్ట్గా ఉండేది ఏదంటే కనుక ఫ్రక్టోజ్, ఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రక్టోజ్. ఓకే, లేకంటే F2, F3 మూవీస్ ఉన్నాయి కదా, ఆ విధంగా ఎక్కువ తీయగా ఉండేది ఏమంటే ఎఫ్ ఫ్రక్టోజ్ అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత సుక్రోజు, తర్వాత గ్లూకోజు, తర్వాత మాల్టోజ్. ఓకే అండి, అదేవిధంగా ఈ ఫ్రూట్ షుగర్ అనేది ఏంటి అంటారంటే ఫ్రక్టోజ్ అంటారు అనమాట. ఫ్రూట్ షుగర్ అనేది, ఈ ఫ్రక్టోజ్ గురించి 2 మాటలు చెప్తాను. ఫ్రూట్ షుగర్ అనేది ఏమంటారంటే ఫ్రూట్ షుగర్ అనే దేన్ని అంటారంటే ఫ్రక్టోజ్ని వచ్చేసి ఫ్రూట్ షుగర్ అంటారు. అదేవిధంగా హనీ షుగర్ అనేసి దేన్ని అంటారు, దేనిలో కూడా ఉండేదే ఫ్రక్టోజే అనమాట. ఓకే అండి, ఇంకా ఈ సుక్రోజ్ గురించి చెప్తాను. సుక్రోజ్ అంటే ఏమి లేదు, ఓకే ఫ్రక్టోజు ప్లస్ గ్లూకోజు ఈ రెండు కలిస్తేనే
సుక్రోజ్ అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, డై మాలిక్యూల్ అది ఒక ఫ్రక్టోజు ప్లస్ ఒక గ్లూకోజ్ కలిస్తేనే, ఇది ఇది కలిస్తేనే సుక్రోజ్ అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వాటిలో ఏది ఆమ్ల క్షార సూచికగా ఉపయోగపడుతుంది? ఓకే, ఫస్ట్ వన్ చింతపండు, సెకండ్ వన్ చక్కెర, థర్డ్ వన్ పసుపు, ఫోర్త్ వన్ ఉప్పు. ఓకే అండి, క్రింది వానిలో ఏది ఆమ్ల క్షార సూచికగా ఉపయోగపడుతుంది? ఓకే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి, పసుపు. ఓకే అండి, ఓకే, ఈ జనరల్గా మనము పసుపు, ఓకే ఎట్లా ఇది ఆమ్ల క్షార సూచిక అనేసి, ఓకే కొద్దిగా చెప్తా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగల చూస్తాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి. ఇన్ కేసు మీరు వచ్చేసి ఒక నిమ్మకాయ కట్ చేసి నిమ్మరసాన్ని, ఓకే నిమ్మరసం ఈ పసుపు తీసుకొని ఈ పసుపులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశారంటే అది ఏమవుతుందంటే కొద్దిగా పసుపు రంగు కాకుండా కొద్దిగా రెడ్డిష్గా మారుతుంది అనమాట. ఓకే, మళ్ళీ చింతపండులో వేసిన, చక్కెరలో వేసిన, ఉప్పులో వేసినా కూడా అవి కలర్ చేంజ్ అనేది చూపించదు. ఓకే ఓకే అండి, ఇప్పుడు యాక్చువల్గా నిమ్మలో ఏముంటుందంటే యాసిడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ నిమ్మరసంలో యాసిడ్ ఉండడం వల్ల ఈ పసుపు పైన పడిందంటే ఆ పసుపు రంగు కాస్త కొద్దిగా రెడ్ కలర్లోకి మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే వాసులో. ఓకే అండి, కాబట్టి దాన్ని ఓకే ఆమ్ల క్షార సూచికగా ఉపయోగిస్తారు. జస్ట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆమ్లము కమ క్షారముతో సంయోగం చెందినప్పుడు క్రింది పదార్థము తప్పనిసరిగా ఏర్పడుతుంది? ఓకే, ఫస్ట్ వన్ చక్కెర, సెకండ్ వన్ ఆక్సైడ్, థర్డ్ వన్ ఉప్పు, ఫోర్త్ వన్ హైడ్రోజన్. ఓకే, ఏం చెప్పినాడంటే ఆమ్లము క్షారము కలిసి ఏం ఏర్పరుస్తాయంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్, ఉప్పును ఏర్పరుస్తాయన్నమాట. ఓకే, యాసిడ్, ఓకే యాసిడ్ ప్లస్ యాసిడ్, ఒక నిమిషం అండి. ఓకే అండి, ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే యాసిడ్ ప్లస్ బేస్ కలిసిందంటే, యాసిడ్ ప్లస్ బేస్ కలిసిందంటే ఏం ఫామ్ అవుతుంది అనేసి అడగడం జరిగిందనమాట. ఓకే, యాసిడ్ బేస్ కలిసిందంటే మనకు సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యాసిడ్ బేస్ కలిస్తే, అదే ఆమ్లము క్షారము కలిస్తే ఫామ్ అయ్యేది సాల్ట్, ఉప్పు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, పాల విలువతో పోలిస్తే పెరుగు విలువ ఎంత? ఓకే, ఫస్ట్ వన్ సమానము, సెకండ్ వన్ తక్కువ, థర్డ్ వన్ ఎక్కువ, నాలుగు ఫోర్త్ వన్ జంతువుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, పాల విలువతో పోలిస్తే పెరుగు విలువ ఏ విధంగా ఉంటుందనేసి అడగడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ తక్కువ అండి, సెకండ్ వన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రీఫ్గా ఆలోచిద్దాం మనము. ఇన్ కేస్ మనం పాలు కాగబెట్టిన తర్వాత ఓకే నైట్ ఏం చేస్తాము, దానికి కొద్దిగా మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తాం, అదేమవుతుంది మార్నింగ్కి పెరుగుగా మారుతుంది, పాలు ఏమవుతాయి మిల్క్ వచ్చేసి కాలుడ్గా మారుతుంది. అదే కదండి ప్రాసెస్. వీళ్ళు ఏమడిగినాడు, ఒక లీటర్ పాలు తీసుకోమన్నాడు, ఒక కేజీ పాలు లేదా ఒక లీటర్ పాలు తీసుకో, ఒక కేజీ పాలు తీసుకోమన్నాడు, అది పెరుగుగా మారిన తర్వాత మార్నింగ్కు దాని వెయిట్ ఏమవుతుంది, సమానంగా ఉంటుందా పెరుగుతుందా తగ్గుతుందా అనేసి అడగడం జరిగింది డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఒక కేజీ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని పెరుగుగా మార్చామంటే అది ఏమవుతుందంటే దాని వెయిట్ అనేది ఏమవుతుందంటే కరెక్ట్గా వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఎట్లా లాస్ అవుతుంది అంటే బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ మనము ఆ మిల్క్కి ఏదైతే పెరుగు యాడ్ చేసిన తర్వాత లేదా మజ్జిగ యాడ్ చేసి దానిపైన ఒక మూత పెడతామో, మార్నింగ్ ఓపెన్ చేస్తానే ఆ ప్లేట్కి అంతా వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది వచ్చి ఫామ్ అయిపోయింటుంది అనమాట. అప్పుడు తీసినప్పుడు అది కొద్దిగా లాస్ అయ్యి కదా, కాబట్టి జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, పాలు పెరుగుగా మారితే దాని వెయిట్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నత్రజని స్థిరీకరణ ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక అయాన్ ఏది? ఓకే, నైట్రోజన్ ఫిక్సేషన్ ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరక అయాన్ ఏది? ఫస్ట్ వన్ కోబాల్ట్, సెకండ్ వన్ కాఫర్, థర్డ్ వన్ నికెల్, ఫోర్త్ వన్ మాలిబ్డినం. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏమంటే మాలిబ్డినం, ఫోర్త్ వన్ అండి. నత్రజని స్థిరీకరణ ఎంజైమ్ ఏదంటే మాలిబ్డినం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హిమోగ్లోబిన్ చే నిర్వహించబడే ప్రక్రియ, ఓకే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఓకే దాని ద్వారా ఏం జరుగుతుంది అనేసి ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్ రవాణా, సెకండ్ వన్ ప్రోటాన్ రవాణా, థర్డ్ వన్ ఐరన్ ట్రాన్స్పోర్ట్, ఫోర్త్ వన్ ఆక్సిజన్ రవాణా. ఓకే అండి, కరెక్ట్ ఆప్షన్ ఏమంటే దీనికి
ఫోర్త్ వన్ ఆక్సిజన్ రవాణా. ఓకే, మన హిమోగ్లోబిన్ లో బ్లడ్ లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ అనేది మనం తీసుకున్నటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో ఆ శ్వాసలో ఉన్నటువంటి గాలిలోని ఆక్సిజన్ ని హిమోగ్లోబిన్ అనేది బైండప్ చేసుకొని మన శరీరంలో ప్రతి భాగానికి తీసుకెళ్తుంది. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో బాడీలో అణువుల్లో కణాల్లో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి చేరవేస్తుంది అనమాట. ఇది ఓకే రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ప్రాసెస్. అలాగే ఈ రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ కు ఇంకో ఒకటి ఉందండి, ఏమంటే మనము కార్బన్ డయాక్సైడ్ ఉంది కదా, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. ఇది డేంజరస్ వాయువు అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మోటార్ వెహికల్స్ ఏదైతే ఉందో వాటి నుంచి ఎక్కువ విడుదల అవుతా ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్. ఓకే, ఇదేమవుతుందంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ మనకు ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఓటు అంటారు తెలిసిందే. ఓకే, ఇది హిమోగ్లోబిన్ అనుకోండి, ఇది హిమోగ్లోబిన్ అణువు ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ ఉంటే దీంతో ఎక్కువ వచ్చేసి బైండింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా తొందరగా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట హిమోగ్లోబిన్ అనేది. కాబట్టి మనకు ఈ హిమోగ్లోబిన్ తో ఈ కార్బన్ మోనాక్సైడ్ యాడ్ అయిందంటే ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ ను సరఫరా తగ్గిపోయేసి మనకు కళ్ళు తిరగడము, ఓకే వామిటింగ్ సెన్సేషను ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి వాహనాలకు వెనక సైడ్ ఎప్పుడు పోకూడదండి. ఓకే అండి, ఫైనల్ గా ఇది హిమోగ్లోబిన్ నిర్వహించే ప్రక్రియ ఏమంటే ఆక్సిజన్ రవాణా అనేసి గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ అంటే ఏదో కదా ఓటు. ఓకే అండి, మీకు ఈ బిట్స్ కానీ నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అదేవిధంగా ఇంతకుముందు ప్రీవియస్ ఈ 10 వీడియోస్ కెమిస్ట్రీకి సంబంధించి కానీ జీగా కానీ ఏదైనా చూడనట్టయితే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవన్నీ ఒకసారి మీరు చూసి ఓకే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.